ఈరోజు ఆత్మీయ జీవితంలో ఒక అద్భుతమైన అంతస్తుకు చేరి తెలిసి తెలియని దోషాలతో తొట్రుపాట్లతో బలహీన పడిపోయి ఆత్మీయంగా దిగజారిన స్థితిలో ఉన్నవారు కూడా కొంతమంది వేదన పడతా ఉంటారు. ఆ ఇంకా దేవుడు నన్ను కనికరిస్తాడంటావా, ఇంకా నన్ను వాడుకుంటాడంటావా, ఇంకా నా చేతనైద్దంటావా, ఇంకేముందు అయిపోయిందిగా, పోగొట్టుకున్నాగా, నా పని అయిపోయింది కానీ నిరాశ ఊరిలోకి పీకల దాకా పోయి ఉంటారు. కానీ ఇక్కడ సంశయం మనకు ఒక పాఠం, సంశయం ఒక పాఠం మనకి. సంశయను భౌతికంగా దళీల చేత మోసపోయి శత్రువుల చేతికి చిక్కి ఓటమి పాలైనట్టు కనపడుతున్నాడు, కానీ దేవుని అందరి విశ్వాసం విషయంలో, దేవుని నమ్మి దేవుని చిత్తం నెరవేర్చాలన్న ఆకాంక్ష విషయంలో మాత్రం ఓడిపోలేదో, చాలా పట్టుదలగా ఉన్నాడు. కాకపోతే ఇలాగ అయిపోయింది నా పని, ఎందుకు ఇంత బుద్ధిహీనంగా అడుగేశాను, ఏం చేయాలని దేవుడు ఆశించాడు, నేనేం చేశాను అయ్యో అని ఆవేదన పడి దేవుని గురించి ఆలోచించి ఒక్కడ తెలుసుకున్నాడు. పడిపోయిన వారి మీద కూడా కృప చూపి తిరిగి లేవనెత్తి వారి పట్ల తన చిత్తం సంకల్పం నెరవేర్చే దేవుడు నా దేవుడు. మనుషులు విసర్జించినంత తేలిక నన్ను విసర్జించడాయన.